మేడం హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడుతుంది కదా, మీరు మేడంకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాధవీలత గారు ప్రకటించబడిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా వారిని ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీ యంత్రాంగం అంతా కూడా మాధవీలత గారి కోసం, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఈరోజున హైదరాబాద్ పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో కూడా గెలుపు కోసం నిర్విరామంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా మాధవీలత గారిని కమలం పువ్వు గుర్తు మీద గెలిపించేటందుకు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఓకే అన్న, ప్రజల మేడం మీద ఉన్న స్పందన ఎలాంటిది? అంటే మీరు ఎంత ఎంత తిరుగుతారు కదా మేడం వెంట, ప్రజల మేడంకి ఎట్లా ఎలా ఉంది? మేడం చాలా ట్రెండింగ్లో ఒకటి ఉంది ప్రజల్లో. మాధవీలత గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాగానే హైదరాబాద్ పార్లమెంటు పాత బస్తీలో ఒక వాతావరణం క్రియేట్ అయింది. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆదరణ, అభిమానం, మాధవీలత గారికి ఉన్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ఉన్నటువంటి పేరు రెండూ కలిసినాయి. ఈ రెండూ కలిసి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి, మాధవీలత గారికి ఓటు చేయాలి, మేమందరం కూడా ముందు ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పాదయాత్ర అని అనౌన్స్ చేశారు కదా, ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది? పాదయాత్రలు ఆల్రెడీ మొదలైనవి. గత 10 రోజులుగా పార్టీ క్యాడరు, అభ్యర్థి మాధవీలత గారు ప్రతి ఇంటింటికి డోర్కి వెళ్ళి ఈ రోజున అందరినీ కూడా ఓటు చేయాల్సిందిగా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవీలత గారికి ఓటు చేయాలని చెప్పేసి కార్యకర్తలు అడుగుతున్నారు. మాధవీలత గారు కూడా కార్యకర్తలతో కలిసి ప్రతి ఒక్క ఓటర్ను కలిసేటటువంటి విధంగా ఈ పాదయాత్రలు డిజైన్ చేయడం జరిగింది. ఈసారి మేడం గారు గెలుపు ఖాయమే అంటున్నారు, మరి మీరేమో? భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్లో కూడా గెలవడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్లో కూడా మాధవీలత గారిని బీజేపీ అభ్యర్థిగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అమెరికా నుంచి వచ్చారంటున్నారు కదా, ఇక్కడ మోడీ పరివార్, మీరు ఇదే పార్టీ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇదే కాన్స్టిట్యుయెన్సీ మీన్. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీజీది ఒక ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని. ఇక్కడ కూడా ఒక స్కీమ్ ఉంది, ఎన్ఎల్ఎం స్కీమ్ ఆఫ్ దిస్ లోకల్ పార్టీ. అదేంటంటే నలా లైట్ మోరీ ఎన్ఎల్ఎం, అందులోనే తిరగాలి వీళ్ళందరూ అని నాకు ఓటేయాలి అనుకుంటున్నారు. ఎన్ఎల్ఎం స్కీమ్లో 50 లక్షలు సబ్సిడీ, లోన్ కాదు, 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు మోదీజీ. ఇక్కడ ఎన్ఎల్ఎంలో ఆ మోరీ లైట్ నల్ల లైట్ మోరీలో తిప్పుతున్నాడు ఇక్కడ. సో దాన్ని చేంజ్ చేయాలి అందరికీ, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలు అందరు చేయాలి. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, అది డిఫరెన్స్ చూశాను కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ఫోకస్ చేస్తున్నాను. బీజేపీ పార్టీ ముస్లిమ్స్ని కూడా కలుపుకొని వెళ్ళిపోయే పార్టీ కదా, నిజమేనా? 100%. మరి కొంతమంది కాదు, ఇది ఓన్లీ బీజేపీ అంటే ఓన్లీ హిందూసే అని అంటారు, వాళ్ళపైన అభిప్రాయం? బీజేపీ ఈజ్ నాట్ ఎ పార్టీ విచ్ విల్ ఫోకస్ ఆన్ పబ్లిసిటీ బట్ ఓన్లీ వర్క్ కదా. ఆ పబ్లిసిటీ చేసే వాళ్ళది అందరూ మెసేజ్ వెళ్తుంది కదా, అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ లైక్ ద మెసేజ్ విల్ బీ టేకెన్ టు ద పబ్లిక్.